ఇక మొదలెడదామా మరి ఎంతమంది మహేంద్ర ఐక్సీవి సెవెన్ హండ్రెడ్ ఫ్యాన్స్ కింద కామెంట్స్లో మెన్షన్ చేయరు ఏమంటారా ఐకి ఎంతమందికి మిడ్ నైట్ బ్లాక్ కలర్ ఇష్టము కింద కమెంట్స్లో మెన్షన్ చేయరు ఎందుకంటే ఇది యాక్చువల్లీ దీన్ని ప్యాటర్న్ వచ్చేసి మిడ్ నైట్ బ్లాక్ అనమాట బట్ కలర్ వచ్చేసి మనకి డే లైట్లో చూసుకున్నట్లయితే నేవీ బ్లూ కలర్ కనిపిస్తుంది నైట్ టైం వచ్చేసరికి మనకి కంప్లీట్గా బ్లాక్ అయిపోతుంది ఓకే సో ట్రిప్ అయితే ప్లాన్ చేస్తున్నా ఫస్ట్ ట్రిప్ అయితే దేవునికి అంకితం శ్రీశైలమ యాదగిరిగుట్ట కింద కమెంట్స్లో మెన్షన్ చేయరు అండ్ ఇదే కాకుండా ఇంకా మీకు తెలిసిన దేవుని ప్లేస్ అయినా మంచిది ఉంటే మీరు కూడా కింద కమెంట్స్లో మెన్షన్ చేయరు ఓకేనా మరి ఎంతమంది లైవ్ మిస్ అవుతురు మరి లైవ్ స్ట్రీమ్ చేయాలా లేకపోతే ఇట్లనే బ్యాటింగ్ చేయాలా కూడా కింద కమెంట్స్లో మెన్షన్ చేయాలి సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే కార్లో అయితే కొన్ని యాక్సరీస్ అయితే వేయించినా మరి యాక్సరీస్ ప్రైస్ ఎంతైందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయరు అండ్ మీరు కూడా గెస్ చేయరు సో చాలా అఫర్డబుల్ అండ్ రీజనబుల్ ప్రైస్ వచ్చి వచ్చింది మొత్తం అయితే విల్ గో అండ్ రైట్ హ్యావ్ ఎ లుక్ బ్యాక్ ఓకే సో ఇప్పుడు చూస్తే కంప్లీట్గా అయితే మొత్తం నేనైతే వర్షం గట్టిగా అవ్వడది అసలు నిన్న ఫుల్ బ్యాటింగ్ అయింది నాకు సో మనకి అయితే నేను యాక్చువల్లీ ఏమేమి వేయించినా మీకు గ్లిమ్స్లో చూపిస్తాను ఇక్కడ చూపిస్తాను ఇది వచ్చేసి మనకి రెయిన్ వైజర్ సన్ ఎంతమంది ఈ లోగోకి ఫ్యాన్స్ కింద కామెంట్స్లో మంచిగా ఎందుకంటే నేను సెలెక్ట్ చేసుకున్నాను ఆన్ ద స్పాట్ అప్పటికప్పుడు గూగుల్ ఒకటి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డోర్ ప్రొటెక్టర్స్ వేయించిన ఓకే ఇదొకటి అండ్ ఒకటి సైడ్ ఓకేనా చూ సైడ్ బీడింగ్ ఓకే దీన్ని బ్యాక్ సైడ్ మళ్ళీ ఒకటి చూసుకున్నాం అయితే మనం బయట బయట సైడ్ నుంచి ఏమేపిస్తున్నా మెయిన్ ఒకటి బంపర్ ఇక్కడ చూసుకున్నైతే బంపర్ నేను బంపర్ కూడా స్టైలిష్ బంపరే ప్రిఫర్ చేసిన చూసాను సో అక్కడ మనకి స్టీల్ ఉంటుంది అల్యూమినియం ఉంటుంది సో నేను వచ్చేసి ఇది వచ్చేసి ఫైబర్ అనమాట సో ఇది వచ్చేసి ఫైబర్ నార్మల్గా టూ వీలర్కి ఓకే బట్ కార్ వచ్చి కొడితే కనుక ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి బట్ ఏంటంటే మనకు కొంచెం స్టైలిష్ ఉండాలి కాబట్టి నేను దానికే ప్రిఫర్ చేసాను ఎందుకంటే మన కార్ కలర్కి ఇప్పుడు నేను స్టీల్ కానీ అల్యూమినియం పెడితే కానీ మరీ అజీబ్ ఉంటుంది అండ్ ఇంకోటి మెయిన్ మనం తీసుకుని వాల్యూ ఫర్ మనీ కార్ కాబట్టి సో నేను ఆ వాల్యూ ఫర్ మనీ కార్ అదే రేంజ్లో మనకి లోపల యాక్సరీస్ కూడా వేయించిన అవి ఎంతైనా కూడా మీరు కూడా కింద కామెంట్స్లో మెన్షన్ అడి లెట్స్ గెడ్ ఇంటు యాక్షన్ సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డ్రైవర్ సీట్ని చూపిస్తాను మీకు సో లోపల మా మర్దల అలెక్సా కూర్చుంది అలెక్సా ఓపెన్ సన్ రూఫ్ అలెక్సా అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది సో అలెక్సా ఏం చేస్తున్నావు సారీ ఐ డోంట్ నో అరే నీకు తెలియదే బాయ్ నువ్వు దమ్ దమ్ చేయకు అలెక్సా హౌ ఇస్ ద వెదర్ ఫ్రెండ్స్ మొత్తం అలెక్సాతోనే నడుస్తుంది మొత్తం ఇప్పుడు ఈ దునియా మొత్తం అలెక్సాతోనే నడుస్తుంది మజా వస్తుంది అసలు సో కొన్ని కమెంట్స్ కి అలెక్సా చాలా ఫాస్ట్ రెస్పాండ్ అవుతాయి అలెక్సాని మిగంగానే హ్యాండ్స్ టు పెట్టుకున్నాను కదా హలో 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 పాటలు పెట్టాక నాకు కాపీ రేట్ పడుతుంది సో చూస్తారు మనకు కావాల్సిన పాటలు పెడుతుంది ఏదంటే అది చేస్తుంది కానీ దాని పేరు మాత్రం మిలవద్దు అని మిల్లా అంతే మరదలు ఏం చేస్తున్నావు మరదలు మరదలంటే వాళ్ళు కాదు బయ్ అలెక్సా అంటే వాళ్ళు సో అలెక్సా క్లోజ్ ద సన్ రూఫ్ అలెక్సా క్లోజ్ ద సన్ రూఫ్ సో ఫ్రెండ్స్ చూస్తారు కదా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్పించుకున్న యాక్సరీస్ అయితే మనకి ఇక్కడ చూసిన అయితే జెన్యూన్ లెదర్ ఇది సో లెదర్ కుషన్ సీట్స్ అనమాట చూస్తారు కదా లెదర్ సీట్స్ ఇవి ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం ఓపెన్ చేద్దాం డోర్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మార్పించుకున్నది అయితే సీట్స్ అనమాట ఓకే ఇది నా పొజిషన్ పెట్టుకున్నా సో సీట్స్ అయితే మార్పిచ్చుకున్న లెదర్ సీట్స్ అనమాట చాలా బాగుంది ఇది అండ్ ఇక్కడ చూసిన అయితే స్టీరింగ్ కవర్ ఓకేనా నాకు నచ్చిన స్టీరింగ్ కవర్ సెలెక్ట్ చేసుకొని వేయించుకున్నాను ఓకేనా బా ఎంత ప్రీమియం అని చూసినా మరి ఎంతమందికి మంచిగా ఉంది అనిపిస్తుంది మరి ఇంత కామెంట్స్లో మంచిగా నాకైతే ఫుల్లీ ప్రీమియం అనిపిస్తుంది ఎందుకంటే మనకి యాక్చువల్లీ మెయిన్ గుర్తుపెట్టుకోర మనం ఎప్పుడైనా మనం డ్రైవింగ్ సీట్లో కూర్చున్నప్పుడు మనం స్టీరింగ్ పైన ఉంటుంది కదా మొత్తం సో స్టీరింగ్ ఎంత ప్రీమియం ఉంటే నీకు ఆ ఫీల్ అనేది యూ విల్ ఎంజాయ్ ద ఫీల్ ఓకే నీకు ఆ డ్రైవింగ్ ప్లేసెస్ అనేది వస్తుంటుంది స్టీరింగ్ నార్మల్గా ఉందనుకో సొప్ప ఉందనుకో ఒట్టి రబ్బర్ ఉంది అనుకో ఏం నీకు మజా రాదు తిప్పుతుంటే రబ్ రప్ప రబ్ రప్ప అని ఉండాలి సో అందుకని స్టీరింగ్ మంచిది సెలెక్ట్ చేసుకున్నాను నేను లెదర్ ఇది ఓకేనా ఇట్లాంటి ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకున్నాం సో ఏంటంటే మనకు మంచి గ్రిప్ ఉంటుంది చూస్తుందిగా పర్ఫెక్ట్ గ్రిప్ ఉంటుంది సో మెయిన్ వచ్చే స్టీరింగ్ సీట్స్ ఓకే సీట్స్ కూడా ఏంటంటే మనం కూర్చున్నప్పుడు ఎంత పర్ఫెక్షన్ ఉంది అది కూడా ఇంపార్టెంట్ ఓకేనా మనం కూర్చునే పాస్టర్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం లాంగ్ డ్రైవ్స్ వెళ్తాం సో మనకి పాస్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ సో దాని తర్వాత నేను ఇంకా చూసుకున్నది అయితే మనకి ఫుల్ మ్యాటింగ్ చేయించిన ఓకేనా సో ఇక్కడ చూసుకున్నది మనకి అక్కడ మనకి బకెట్ మ్యాట్స్ ఉన్నాయి ఓకేనా సో ఇక్కడ ఫుల్ మ్యాటింగ్ ఉంది సో నాకు యాక్చువల్లీ సెవెంటీ మ్యాట్స్ నచ్చినాయి అనమాట చూస్తే సెవెంటీ మ్యాట్స్ నచ్చినాయి బట్ సెవెంటీ మ్యాట్స్ మెయింటెనెన్స్ చాలా ఎక్కువ అనమాట ఆల్రెడీ వాళ్ళే చెప్పారు డైరెక్ట్ చెప్పేశారు అన్నా మీరు కావాలంటే సెవెంటీ మ్యాట్స్ వేసుకోవచ్చు కానీ వర్షం ఇట్లా పడ్డప్పుడు బురద పడేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది ఇరిటేషన్ అవుతుంది క్లీనింగ్ అన్నాడు సో అందుకే నేనేం చేసినట్టే మనం ఫుల్ మ్యాటింగ్ చేయించినాం చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇది సో కంప్లీట్గా కార్ మొత్తం ఫుల్ మ్యాటింగ్ ఇది చూస్తే ఇది వచ్చేసి నేను బకెట్ ఇవి వచ్చేసి బకెట్ మ్యాట్స్ అంటారు అనమాట ఇవి అది లోపల వచ్చేసి ఫుల్ మ్యాటింగ్ ఇది వచ్చేసి బకెట్ మ్యాట్స్ అనమాట బకెట్ మ్యాట్స్ ఇన్ ద సెన్స్ మట్టి మొత్తం దీంట్లోనే అయిపోతాయి ఇప్పుడు చూస్తున్నా మట్టి కూడా కింద పడిపోయింది సో బకెట్ మ్యాట్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనకి సైడ్లో ఇట్లా ప్లేట్ ఉంటుంది మనం తినే ప్లేట్ ఉంటుందా దాని లెక్క ఉంటుంది సో ఏంటంటే మట్టి ఇటు పోకుండా ఉంటుంది చాలా బాగుంది సో చూస్తురా ఫుల్ మ్యాటింగ్ ఎట్లా ఉందో మరి ఫుల్ మ్యాటింగ్ ఎట్లా ఉందో కింద కమెంట్స్లో అయితే మెన్షన్ చేయరు ఎందుకంటే నేను వాళ్ళు ఒక ఫైవ్ సిక్స్ ప్యాటర్న్స్ అయితే చూపించారు నాకు నచ్చిన ప్యాటర్న్ అయితే నేను అయితే సెలెక్ట్ చేసుకున్నాను నాకు అయితే మంచిగా అనిపించింది ఫుల్ మ్యాటింగ్ మరి మీరు ఎంతమంది వేయించుకోరు అట్లాంటి ప్యాటర్న్ కూడా కింద కమెంట్స్లో మెన్షన్ చేయరు సో వచ్చేసి బకెట్ ఫ్లోర్ మ్యాట్స్ అనమాట చూస్తారు కదా సో ఈ విధంగా పెట్టేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుంది మెయింటెనెన్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్గా పర్ఫెక్ట్ కూర్చుంటుంది మెయింటెనెన్స్ అయితే చాలా ఈజీ ఉంటుంది సో అందుకే నేను సెలెక్ట్ చేసుకున్నాను సో ఫ్రంట్లో అయితే అదొకటి అనమాట అండ్ రియర్ చూసుకున్నట్టయితే మనకి రియర్ కూడా సేమ్ వేస్తుంది ఇక్కడ కూడా మనకి బకెట్ మ్యాట్స్ ఉన్నాయి మొత్తం మనకి సెవెన్ బకెట్ మ్యాట్స్ వస్తాయి ఇట్లా సెపరేట్ స్ప్లిట్ వస్తాయి ఓకేనా ఇగో అంటే సెంటర్ది ఇట్లా మిక్స్ వస్తుంది ఓకేనా దీని కింద మళ్ళీ మనకి ఫుల్ మ్యాటింగ్ చూస్తారు కదా మంచిగా వర్క్ కూడా చాలా నీట్ ఉంది సో అది ఎక్కడ వేయించుకుని ఏంది అనేది లాస్ట్ ఆఫ్ ద వీడియోలో అయితే మీకు కనిపిస్తుంది సో ఇక్కడ చూస్తారు కదా ఇది కూడా లెదర్ సీట్స్ అనమాట సో యాక్చువల్లీ నేను లైక్ ఈ గ్రే కలర్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే తెలుసు కదా ముగ్గురు త్రీ చర్స్ అన్నపా ఫ్లవర్స్ త్రీ చీర్సు మూడు గ్లాసులు అంటే మొత్తం బుడారం అవుతుంది అలా అందుకే నేను గ్రే కలర్వి సెలెక్ట్ చేసుకున్నా సీట్ కవర్స్ ఓకేనా సో అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ మనం సన్ షేడ్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ సో ఇది వచ్చేసి మ్యాగ్నటిక్ సన్ షేడ్ అనమాట ఈ కొత్త ప్యాటర్న్ అనమాట ఇవి చాలా మంచిగా అనిపించాయి నాకు ఇక చూస్తే ఇప్పుడు సమ్మర్ కదా నువ్వు ఎంత పెద్ద ప్రొఫెషనల్ కార్ బిఎండబ్ల్యూ మర్సిడీస్ ఎంత అంటే తీసుకున్నా సరే సన్ షేడ్ లేకపోతే నీకు లోపల కూలింగ్ అనేది ఉండదు సో కంపల్సరీ ఇట్లాంటి సన్ షేడ్ అయితే చాలా బెనిఫిట్ ఎందుకంటే ఇది మ్యాగ్నెటిక్ సన్షీల్డ్ అనమాట చూస్తున్నారు ఇగో మ్యాగ్నెట్స్ ఉంటాయి ఇక్కడ ఇది అత్తుకుంటుంది ఇగో చూ చాలా సింపుల్గా ఉంటుంది ఇగో ఇట్లా సో మనకు అవసరం అంటే పెట్టుకోవచ్చు లేదంటే తీసేసుకోవచ్చు ఇగో చూస్తున్నారుగా మ్యాగ్నెటిక్ అవసరం లేదనుకో వెనకాల డికి చేసుకోవచ్చు చాలా కంఫర్టబుల్ కన్వీనియంట్ ఓకేనా ఈజీ టు క్యారీ వద్దనుకున్నాం అనుకో తీసేసుకోవచ్చు కావాలనుకున్నాం అనుకో పెట్టుకోవచ్చు ఇంకా వేరే వేరే ప్యాటర్న్స్ వస్తాయి ఇట్లా క్లిప్ ప్యాటర్న్స్ అవన్నీ తీయాలంటే దమ్ దం అయిపోతాయి ఇది అనుకో ఈజీగా వద్దనుకో చేలో బయటని కాలో కథం మొగే కాం కథం అట్లా చూసరా ఇది సరే నాకు మంచిగా అనిపించింది సో అది కూడా తీసేసుకున్నా అండ్ దాని తర్వాత సీట్స్ అయితే పర్ఫెక్ట్గా కూర్చున్నాయి మనకి చూసిరా సీట్స్ అవన్నీ పర్ఫెక్ట్ కూర్చున్నాయి సెవెన్ సీటర్ కదా సీట్స్ అయితే నీట్గా కూర్చున్నాయి అండ్ మనకి బకెట్ సీట్స్ది మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా వస్తుంది ఇక చూస్తారు కదా ఇట్లా ఈ టైప్ ఆఫ్ వస్తుంది ఏంటంటే మనకి వెనకాల గలీస్ కనిపించకుండా సో ఇక్కడ మనకి ఫుల్ మ్యాటింగ్ ఆ సీట్ వరకు వస్తుంది దాని తర్వాత ఇది వచ్చేసి మనకి అదనమాట లైక్ ఏమంటారు టూల్ కిట్ అవన్నీ ఉంటాయి స్టెఫ్ని ఇక్కడ మనం స్టెఫ్ని టైర్ ఓపెన్ చేసుకుని ఇది వచ్చేసి టూల్ కిట్ జాక్ ఇవన్నీ ఉంటాయి ఓకేనా సో ఇట్లా నీట్గా కనబడికి ఇవన్నీ ఇట్లా సెట్ చేసేసినాం మనం ఓకే సో చూస్తారు కదా మరి ఎట్లా అనిపించింది మరి కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయరు ఇగో ఈ సైడ్ చూపిస్తారండి ఇట్స్ ఇటు సైడ్ అండి ఈ సైడ్ చూస్తారు కదా అసలు లైక్ ఆల్మోస్ట్ లైక్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ అయితే పట్టింది మొత్తం వర్క్ నిన్న అయితే మొత్తం గట్టిగా పడది వర్షం సో చూస్తారు కదా సో ఇప్పుడు బ్యాక్ సైడ్ సీట్ అయితే మీకు చూపిస్తే ఒక్కసారి చూద్దాం ఇంకో బ్యాక్ సైడ్ సీట్ కూడా మొత్తం ఇట్లా పర్ఫెక్షన్తోనే వచ్చేసింది ఇంకో సో ఫ్రెండ్స్ చూస్తారు కదా బ్యాక్ సైడ్ సీట్ నీట్గా అయిపోయింది వర్క్ అయితే చాలా నీట్గా అయిపోయింది సో చూస్తారు కదా అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి బకెట్ ఓకే బకెట్ ఫ్లోర్ మ్యాట్స్ ఇవన్నీ పర్ఫెక్షన్ సో అనమాట ఇది ఒకటి వేయించుకున్నా ఇంకొకటి ఏం వేయించినా అంటే సో లైక్ చాలామంది ఏంటంటే లైక్ టింట్ వేయిస్తారు కదా స్క్రీన్స్కి టింట్ కన్నా బెటర్ నేను ఏంటంటే గో ఫర్ దిస్ టైప్ ఆఫ్ సన్ షేడ్స్ ఓకే టింట్ అయితే యాక్చువల్లీ అసలు రికమెండ్ చేయను ఎందుకంటే ఒరిజినల్ గ్లాసెస్ ఒరిజినల్ గ్లాస్ ఓకే దానిపైన నువ్వు ఎట్లాంటి లేయర్ వేసినా కూడా నేను విజన్ అనేది డిస్ట్రాక్ట్ చేస్తుంది డిస్టర్బ్ చేస్తుంది సో డు నాట్ యూజ్ ఎనీ టింటెడ్ కవర్స్ ఆన్ ది స్క్రీన్స్ సో వాళ్ళు చెప్తారు అంటే టింటు వాడండి మీకు ఫుల్ కూలింగ్ వస్తుంది అది అంటారు బట్ అది మీ పర్సనల్ ప్రిఫరెన్స్ బట్ నేనైతే ఎప్పుడు కూడా సజెస్ట్ చేయండి రికమెండ్ చేయండి ఎందుకంటే ఎనీ టైమ్ ఇట్ కెన్ డిస్టర్బ్ ద డ్రైవింగ్ ఓకే నైట్ టైం డిస్టర్బ్ చేయొచ్చు అట్లా సో బాగుంది ఇప్పుడు చూస్తారు కదా విజన్ అంటే ఇది ఒరిజినల్ దిస్ ఈజ్ ఒరిజినల్ గ్లాస్ ఫ్రామ్ మహేంద్ర వాళ్ళ కంపెనీ నుంచి ఎట్లా వచ్చిందో అదే ఫిట్టింగ్ అనమాట మనకి సో ఎప్పుడు కూడా ప్రింటెడ్ వెళ్ళకండి దానికన్నా బెటర్ ఇట్లాంటివి వాడుకోండి చాలా రీజనబుల్ అయిపోతుంది ప్రైస్ ఓకే ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ రూపీస్ ఉంటుంది రీజనబుల్ అయిపోతుంది ప్రైస్ ఓకేనా మరి మొత్తం ప్రైస్ ఎంత అయిందో నేనైతే చెప్పలేదు కదా మొత్తం ప్రైస్ ఎంత అయిందో మరి ఎవరెవరు గెస్ చేసినా మరి చూద్దామా సో నేను చెప్తున్నా కదా లైక్ ఇట్ విల్ బీ లైక్ అరౌండ్ థర్టీ టు థర్టీ ఫైవ్ థౌసండ్ ఓకే థర్టీ టు థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే అయిపోతుంది నేను చేయించిన వరకు ఓకే సీట్ కవర్స్ ఫుల్ మ్యాటింగ్ బకెట్ మ్యాట్స్ అండ్ ఇది వచ్చేసి సన్ షేడ్స్ తర్వాత మెయిన్ వచ్చేసి మనకి బ్యాక్ బంపర్ ఓకే సో చూస్తారా బ్యాక్ బంపర్ కూడా చాలా స్టైలిష్ ఉంది ఓకేనా బ్యాక్ బంపర్ అండ్ ఆల్సో ఇవి ఇక్కడ చూస్తే ఇదైతే నాకైతే బ్యూటిఫుల్ అనిపించింది మరి ఎంతోమంది ఈ లోగోకి ఫ్యాన్స్లో కింద కామెంట్స్లో మెన్ ఎందుకంటే నేను సెలెక్ట్ చేసుకున్నాను ఆన్ ద స్పాట్ అప్పటికప్పుడు గూగుల్లో కొట్టి నాకు అదే కావాలా నాకు అదే ప్యాటర్న్ కావాలని చెప్పి కొట్టి రేడియంతో కొట్టిపించిన సో పెట్రోల్ లోగో కూడా వేయించిన అసలు వదిలిపెట్టలే ఎక్కడే కాంప్రమైజ్ కాలేదు పని అయిపో ఎట్లా అంటే పర్ఫెక్షన్ ఉండాలి అది సో ఇది వచ్చేసి సైడ్ రెయిన్ అనమాట రెయిన్ ప్రొటెక్టర్స్ ఇవి ఈ కీ ప్రొడక్టర్స్ అండ్ ఇక్కడ సైడ్ ర్యామ్స్ ఈ కింద ఇవి చూస్తారు కదా ఇవి సో ఇవన్నీ అయితే థర్టీ టు థర్టీ ఫైవ్ థౌసండ్ మధ్యలో అయిపోతుంది నేను వేయించుకున్న షాప్ వాళ్ళందరూ ఎట్లా వర్క్ చేశారు అన్నీ లాస్ట్లో మీకు అయితే గ్లిమ్స్ అయితే కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ అది వచ్చేసి నగర్లో ఉంది బాలాజీ కార్ డెకర్స్ ఎల్బీ నగర్ ఆల్మోస్ట్ లైక్ నియర్ చౌరస్తా దగ్గరనే ఉంటుంది సో మీకు అవన్నీ నేను కింద కమె డిస్క్రిప్షన్లో అయితే పెడతాను చూస్తారు కదా మరి ఓవరాల్గా కార్ ఎట్లా ఉంది వర్క్ ఎట్లా ఉందో కూడా మీరు కూడా కింద కమెంట్స్లో మెన్షన్ చేయరు